कांग्रेस सीनियर नायकुलपै अनिल संचलन व्याख्यलु चेशारु। सीनियर्लु रेवंत रेड्डिनि इब्बंदि पेडुतुन्नारनि, रेवंत तो सीनियर्लकु वच्चिन इब्बंदि एंटनि प्रश्निंचारु। मुनुगोडुलो एवरेवरु एंत लब्धि पोंदारो तम दग्गर आधारालु उन्नायन्नारु। उत्तम कुमार रेड्डी ओ मुसुकु वीरुडनि, मुनुगोडुलो वेंकट रेड्डिकि उत्तम पनि चेशारा लेदा अनि प्रश्निंचारु अनिल्। कांग्रेस पार्टी ఒక మంచి కార్యక్రమం చేస్తదో ఆ తర్వాత మళ్ళీ కొందరు సీనియర్ నాయకులు వచ్చి మాట్లాడి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తుంటారు। హుజూరాబాద్ తర్వాత రాహుల్ గాంధీ గారి సభ, రాహుల్ గాంధీ గారి సభ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో ధైర్యం వచ్చింది, అరే కాంగ్రెస్ పార్టీ నిలబడతది, ప్రజలు నమ్ముతున్నారు। ఆ టైంలో మళ్ళీ కొందరు నాయకులతో మీడియా ముందుకి తీసుకువచ్చి రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం, మళ్ళా ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది అంటే మళ్ళీ నష్టపరచడం, మునుగోడు ఉపయనిక తీసుకురావడం, ఇవన్నీ కూడా చర్చకు వస్తున్నాయి। ముఖ్యంగా ఈ నాయకులంతా కూడా కొందరు నాయకులు బలైన పరిచే విధంగా కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని బలైన పరిచే విధంగా ప్రయత్నం సాగుతుంది। మరి ఎవరెవరికి మనం ఇద్దరం ఒక దగ్గరికి ఒక గుడిలో కూర్చుదాం, ప్రమాణం చేయి, ఎవడెవడికి ఎన్ని పైసలు ఇచ్చినావు నువ్వు రాయి, నాకెన్నిచ్చినావు, మిగతా అభ్యర్థులకు ఎన్ని ఇచ్చినావు, ఎవడెవడికి ఎన్ని ఇచ్చినావు గుడ్ల ప్రమాణం చేయి, నీకు ఇక్కడికి టీడీపీ పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్ని పైసలు వచ్చినాయి, మిగతా దగ్గర నుంచి ఎన్ని పైసలు వచ్చినాయి ఆ లెక్క రాయి, ఎవరెవరికి ఎంత ఇచ్చినావు రాయి, ఎన్ని మిగిలినాయి ఎన్ని జేబులు వేసుకున్నావు రాయి, చేయగలుగుతావా నువ్వు ప్రమాణం చేయగలుగుతావా। ఇలా గూడూరు నారాయణ రెడ్డిని రాజీనామా చేయించి భారతీయ జనతా పార్టీకి ఎందుకు పంపించినావు అంటే కాంగ్రెస్ పార్టీ లెక్కలు అడుగుతది నిన్ను, మున్న డబ్బులు ఏమైనాయని చెప్పేసి లెక్కలు అడుగుతది, మన ఎంత ఖర్చు పెట్టినావు ఎంత డబ్బు వచ్చిందని లెక్క అడుగుతుంది, కాబట్టి నువ్వు గూడూరు నారాయణ రెడ్డిని ఆ రోజుకున్న ట్రెజరర్ని పంపించినావు, ఇలా లెక్క లేదు, ఎంత డబ్బు వచ్చింది, ఎంత పెట్టినావు, ఎంత ఖర్చు పెట్టినావు, దేనికి ఎంత ఖర్చు పెట్టినావు, ఎన్ని అభ్యర్థులకు ఎంతమందికి ఇచ్చినావు, ఏ అభ్యర్థికి ఎంత ఇచ్చినావు అన్నది లెక్క లేదు, నేను అడుగుతే అట్లా అంటావు। కౌశిక్ రెడ్డికి నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినావు, కౌశిక్ రెడ్డి నీ కజిన్కి 8 కోట్లు ఇచ్చినావంట వాస్తవం కాదా, సుమారు 8 ఇచ్చినా అని చెప్పేసి బయట ప్రచారం ఉంది, ఇచ్చేసి ఏం చేసినావు లాస్ట్కి తీసుకెళ్ళి టీఆర్ఎస్లో కలిపినావు। నిన్న మాజీ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటున్నారు, నాకు సివి ఆనంద్ గారు ఫోన్ చేసి చెప్పారు మీ పైన కూడా పోస్టులు పెడుతున్నారని, అవును మీ పైన పోస్టులు పెడితే దానికి ఏమైనా ఆధారం ఉందా, మీ పైన పోస్టులు పెట్టిన దానికి సునీల్ కొనుగోలు ఆఫీస్ నుంచి వచ్చిందని ఒక ఆధారం ఉందా, ఆధారం మాత్రం లేదు। సివి ఆనంద్ ఏమో ఒక టీఆర్ఎస్ యాక్టివిస్ట్, టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆయన పనిచేస్తాడు, ఆయన వచ్చి మీకు చెప్పడం ఏంటిది ఇది మేము నమ్మాలనా, ఆయన చెప్పిండు, ఆయన చెప్పిన తర్వాత అంటే ఆయన మీకు వచ్చి ఎందుకు చెప్తున్నాడు, కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజిస్ట్ గురించి నెగటివ్గా ఎందుకు చెప్తున్నాడు, మొట్టమొదటగా మాకు అనుమానం వస్తున్నది। ఒక కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజిస్ట్ పైన సివి ఆనంద్ వచ్చి చెప్పిన తర్వాత మీరు అది మీడియాకి చెప్పడం అసలు హాస్యాస్పదంగా ఉంది। ఒక కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజిస్ట్ మాజీ పిసిసి అధ్యక్షుడు ఇప్పుడు పార్లమెంట్ సభ్యుడైన ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా పోస్టు పెడతారని చెప్పేసి ఇవాళ పార్టీ కార్యకర్తలు నమ్ముతారని అనుకుంటున్నావా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? పట్టి విక్రమార్క గారు ఒక దళితుడు అని చెప్పి చులకనగా చూసిన మాట వాస్తవం కాదా? మేమందరం కూడా పట్టి విక్రమార్క గారు ఆ రోజు సేల్ ఎందుకైనామంటే ఈ విధంగా అవమానిస్తున్నాడు చులకన చూస్తున్నాడని చెప్పేసి బట్టి విక్రమార్క గారితో మేము కలిసి పనిచేసి కుంతియా గారు ఒకరోజు ఏమంటారో తెలుసా, బట్టి విక్రమార్క గారికి పిలిచి నేను బాలకొండలో ఒక సభ పెడితే ఒక ధర్నా పెడితే కుంతియా గారు అప్పుడు ఇన్ఛార్జ్ ఉండే కదా, కుంతియా గారు పిలిచి ఏమంటాడు తెలుసా, నువ్వు బట్టిని ఎందుకు తీసుకోబోతున్నావు, మళ్ళీ ఉత్తమ్ కుమార్ నీకు ప్రాబ్లం అవుతుంది కదా అని అంటాడు, ఉత్తమ్ పిసిసి ప్రెసిడెంట్ గారు ప్రొద్దున టికెట్ పోతాడు నీదని అన్నాడు, ఏ కోస్తే పోయాను ఆయనతో అయ్యేదేమోనా అని అదే రోజు చెప్పిన కుంతియాకు, ఇది వాస్తవం, అయినా బట్టి విక్రమార్క గారు నేను నియోజకవర్గం తీసుకెళ్ళినాం, ఆ రోజు ధర్నా కూడా చేసినాం భయపడలే, దానికి పరి అవసరం ఏంటిదంటే ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నా టికెట్ కోయడానికి విశ్వ ప్రయత్నం చేసిండు, నేను కాంగ్రెస్ పార్టీలో ఎన్నేళ్ళుగా పనిచేసినా కానీ నా టికెట్ కోయడానికి విశ్వ ప్రయత్నం చేసిండు, మీ స్వార్థం కోసం ఆ రోజు టీడీపీతో పొత్తు పెట్టుకుంటారు, ఈరోజు టీడీపీకి నాయకులు అనేది తిడతారు, టీడీపీ నాయకులకు పదవులు ఎందుకని అంటారు, టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ ఐడియాలజీ ఎంబ్రేజ్ చేసుకున్న వాళ్ళు కాంగ్రెస్ కోసం పనిచేస్తుంటే కాంగ్రెస్ బలోపేతానికి వాళ్ళు పనిచేస్తుంటే వాళ్ళకు పదవులు ఎందుకని అంటావు, నీ ఎన్నికలకు మాత్రం టీడీపీ కావాలని అంటావు, ఇది ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నా।
ఇది న్యాయమా? టీడీపీలో కొత్తకొచ్చిన వాళ్ళకి పదవులని అన్నది అసలు ఎవరు కొత్తకొచ్చారు? ఎన్ని రోజుల నుంచి పని చేస్తున్నారు? భీమ నరేందర్ రెడ్డి గారు ఎన్ని రోజుల నుంచి పని చేస్తున్నారు? సీతక్క ఎన్ని రోజుల నుంచి పని చేస్తున్నది? ఇచ్చిందే 12 మంది కదా పదవులు, 168 మందిల 12 మందికి కదా పదవులు ఇచ్చింది. ఎవరు పని చేయలేరో లిస్ట్ చెప్పాలి. సునీల్ కనుగోలు గురించి మేమంతా వచ్చి పార్టీ కార్యకర్తలంతా వచ్చి మన స్ట్రాటజిస్ట్ పైన, ఒక సోషల్ మీడియా స్ట్రాటజిస్ట్ పైన, వ్యూహాలు రచించేటువంటి పైన దాడి చేస్తే మేమంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేసినాం. మరి సీనియర్ నాయకులు ఆ రోజు ఎటుపైన, మరి దీన్ని ఏమంటారు? దీన్ని కోవాటిజం అంటారా? దీన్ని ఏమంటారు అంటే మీరు లోపాయికార ఒప్పందం చేసుకున్నారా టీఆర్ఎస్ పార్టీతో, లేకపోతే బీజేపీతోనేమైనా చేసుకున్నారా? ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నా. మొన్న మునుగోడు ఎన్నికల్లో ఇవాళ కోవటిజం గురించి మాట్లాడుతున్నారు కదా. మొన్న మునుగోడు ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బహిరంగంగా మన పార్టీ క్యాడర్కి ఫోన్ చేసి రాజగోపాల్ రెడ్డిని గెలిపియమని చెప్పినప్పుడు మరి మీరంతా ఆ రోజు ఏం చేసినారు అని అడుగుతున్నారు. ఆయన పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నప్పుడు ఇదే సీనియర్ నాయకులు, నేను ఆరుగురు ఎవరైతే ఉన్నారో ఆ సీనియర్ నాయకులంతా కలిసి కట్టుగా ఆ రోజు మునుగోడు ఎన్నికల్లో ప్రచారం చేసి ఉంటే, ఇదే వెంకటరెడ్డిని ఎండగట్టి ఉంటే 25,000 ఓట్ల కన్నా ఇంకొక 25,000 ఓట్లు యాడ్ అవుతుండే నాకు కాదా అని అడుగుతున్నా. మీ చిత్తశుద్ధి ఆ రోజు ఎట్టుపోయింది? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ రోజు మీ వైపు చూసిండ్రు. మీరు గట్టిగా మాట్లాడతారేమో వెంకటరెడ్డి పైన అని మాట్లాడలేరు, కానీ కొందరు లోపాయికార ఒప్పందం చేసుకున్నమాట వాస్తవం కాదా? మునుగోడులో ఏం జరుగుతుందో వెంకటరెడ్డికి చెప్పిండ్రు, రాజగోపాల్ రెడ్డి కూడా సమాచారం అందించినమాట వాస్తవం కాదా అని చెప్పేసి ఇవాళ నేను అడుగుతున్నాయి సీనియర్ నాయకులు. ఎంతమంది చిత్తశుద్ధితో పనిచేసిండ్రు? ఎంతమంది లోపాయికార ఒప్పందం చేసుకున్నారు మునుగోడులో? ఇదంతా మా దగ్గర ఉంది, ఆధారాలు కూడా ఉన్నాయి. అంటే ఇవన్నీ మాట్లాడతలేమని చెప్పేసి మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారా? 2 నెలలకు 3 నెలలకు ఒకసారి వస్తారు, రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తారు, పోతారు. వీళ్ళందరికీ మొన్నటి వరకు ముసుగు వేసుకొని ఒక నాయకుడు నాయకత్వం వహించాడు. ఇవాళ ముసుగు వీరుడు బయటకు వచ్చింది. ఆ ముసుగు వీరుడినే నిన్న మహేశ్వరరెడ్డి గారు తీసుకొచ్చింది. అన్న ఎన్ని రోజులు ముసుగు వేసుకుంటావు, నువ్వు బయటకు వచ్చి నువ్వు మాట్లాడంటే నిన్న మాట్లాడండి. ఆ ముసుగు వీరుడు ఎవరో మీకు తెలుసు. నేను ఇవాళ ఇదే అడుగుతున్నా. పదవుల గురించి మాట్లాడుతుండ్రు, కాంగ్రెస్ పార్టీ బలోపేతం గురించి మాట్లాడుతున్నారు, సేవ్ కాంగ్రెస్ అంటున్నారు. ఎందుకు సేవ్ కాంగ్రెస్ అయ్యా?